సో ఇంట్రో నేను ఇంగ్లీష్లో ఇస్తా బికాస్ ఐ హ్యావ్ టు టెల్ కొన్ని థింగ్స్ చెప్పాలి అండ్ ఐ వాంట్ టు టెల్ ఇంగ్లీష్లో సో ఐ పుట్ అ టైమ్ స్టాంప్ ఈ తెలుగు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ టైంకి వెళ్తే అక్కడ నుంచి తెలుగు ఉంటుంది బట్ ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ ఇన్ ఇంగ్లీష్ సంథింగ్ సో హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ యూ న్యూ టు మై ఛానల్ హాయ్ ఐ యామ్ ఆకాంక్ష అండ్ యా సో లెట్ మీ టెల్ యూ దట్ My Telugu is very fluent, like my mother tongue is Telugu. I know Telugu very well, but it's just that when you consciously talk something or do something, it, you know, it kind of goes wrong. So that is the problem for me today. And if you're someone who knows Telugu, you know that there's a slang called Telangana slang. So my slang is that. So I'm I try to neutralize it and talk, which is another difficult and very funny thing. So I talk Telugu only with my family because other than that, my friends and everybody, I usually talk in English or Hindi. And I'm very used to talking English on camera. So this is going to be a little weird and you will see how it went anyway. So for today's look, this very soft glam, like that smoked out liner, easiest glam, very simple. You can do it. Use for any Indian outfit or even generally. So yeah, ippudu video loki velipodam. First primer tho start cheyali. Primer nenu L'Oreal base magic transforming smoothing primer use chestuna. So it's so weird, like I can't. ఓకే సో ఫస్ట్ ప్రైమర్ తీసుకొని ఎక్కడైతే మనకి ఇట్లా పెద్ద హోల్స్ లాగా అంటే పోర్స్ లాగా ఉంటాయో అక్కడ పెట్టాలి అండ్ ఎక్కడైతే మనకి స్కిన్ ఎక్కువ ఆయిలీ అవుతుందో అక్కడ పెట్టాలి ప్రైమర్ తర్వాత ఫౌండేషన్ సో నేను ఎల్ఏ గర్ల్ ఫౌండేషన్ వాడుతున్నాను ఇది షేడ్ వార్మ్ బేజ్ అప్లైయింగ్ ఇట్ The shift between my Telugu and English is really very funny. So, foundation cheyato pettnanka itla mottham manchiga blend chesiste even onto your neck so that ikkada ikkada anta same color untundi lekapothe chaala different untadi. Na foundation koncham light untundi pettetappudu but then oxidize ayi adi koncham dark ayipothadi. సో అలా ఫస్ట్ ఒక లేయర్ ఫౌండేషన్ అప్లై చేసేసుకున్నాక ఎక్కడైనా మరీ ఎక్కువ యూనో అక్కడ కావాలి అనుకుంటే అక్కడ తీసుకొని అక్కడ వరకు పెట్టవచ్చు సో నాకు ఇక్కడ కొంచెం పింపుల్ మార్క్స్ ఉంటే నేను కొంచెం తీసుకొని సెకండ్ లేయర్ లాగా పెడుతున్నాను ఫస్టే హెవీ పెడితే ఫేస్ అంతా చాలా ఫుల్ కేక్ లైక్ కేకి అంటే కొంచెం హెవీ ఉంటుంది చూడ్డానికి బాగుండదు నెక్స్ట్ కన్సీలర్ పెట్టుకోవాలి కన్సీలర్ నార్మల్గా మేకప్ లేకుండా అంటే ఫౌండేషన్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు కన్సీలర్ అంటే బేసిక్లీ ఏమైతే డిస్కలరేషన్ ఉంటుందో ఆ స్పాట్స్ పైన కన్సీలర్ పెట్టచ్చు సో నేను ఎలెగల్ ప్రో హెచ్డి కన్సీలర్ తీసుకున్నాను దిస్ ఇస్ ద షేడ్ మీడియం బేజ్ దాంతో మేబిలిన్ ఏజ్ రివైండ్ షేడ్ శాండ్ మిక్స్ చేస్తున్నా బికాజ్ ఇది కొంచెం లైట్ ఇది కొంచెం నార్మల్ వన్ షేడ్ లైట్ ఉంటుంది సో కొంచెం బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి అండ్ జస్ట్ టేకింగ్ దాట్ కొంచెం అండర్ ఐస్ దగ్గర పెడతా ఎక్కడ బ్రైట్ ఎఫెక్ట్ కావాలనుకుంటే అక్కడ పెట్టచ్చు సో కొంచెం ఇది కూడా యాడ్ చేస్తే ఇది కొంచెం లైటర్ షేడ్ కాబట్టి కొంచెం ఓవరాల్గా బ్రైట్ ఎఫెక్ట్ ఇస్తుంది సో అదే స్పాంజ్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా వెట్ స్పాంజ్ వాడాలి వెట్ స్పాంజ్ అంటే ప్రాపర్గా వాటర్ కింద ఒక లైక్ యూనో 10 seconds రన్ చేస్తే మొత్తం వెట్ అయిపోతుంది కదా తర్వాత వాటర్ అంతా బయటికి స్క్వీజ్ చేసేస్తే ఒక డ్యామ్ స్పాంజ్ లాగా ఉంటుంది అది వాడితే మేకప్ బాగా స్మూత్గా బ్లెండ్ అవుతుంది నెక్స్ట్ నేను కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటున్నా సేమ్ అదే కన్సీలర్లో ఇది షేడ్ టోస్ట్ సో ఇది జస్ట్ ఒక కొంచెం స్ట్రక్చర్ యాడ్ చేయడానికి ఉంటుంది ఫేస్కి సో ఇది తీసుకొని నేను ఎక్కడైతే కొంచెం షార్ప్ నారోగా ఉండాలి అనుకుంటే ఫేస్ అక్కడ పెడతా సో ఇది ఇక్కడ నెక్స్ట్ బ్రష్ తీసుకొని ఐ జస్ట్ కీప్ ఆన్ బ్లెండింగ్ ఇట్
బ్రష్ లో బ్లెండ్ చేయండి బాగా. సో ఇది పైకి బ్లెండ్ చేయండి, కిందికి వస్తే మరీ ఫేస్ సాగ్ అయినట్టు ఉంటుంది. సో అది బేసికలీ ఎట్లా అంటే ఫేస్ మొత్తం బ్లాంక్ ఉండకుండా ఇట్ గివ్స్ కొంచెం డైమెన్షన్ ఇస్తుంది ఫేస్కి. నెక్స్ట్ నేను పౌడర్ తీసుకుంటున్నా. దిస్ ఇస్ ద మేబిలిన్ ఫిట్ మీ పౌడర్, లూస్ పౌడర్, షేడ్ మీడియం. అండ్ దీంతో మొత్తం ఫేస్ మొత్తం సెట్ చేసుకుంటా. అలా మొత్తం పౌడర్ తోటి ఇప్పుడు సెట్ చేస్తే దట్ విల్ అది చాలాసేపు బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ షుగర్ కాస్మెటిక్స్ ప్యాలెట్ తీసుకొని ఈ బ్రాన్జర్ తోటి మొత్తం ఎక్కడెక్కడైతే ఆ డార్క్ షేడ్ అప్లై చేశానో అక్కడక్కడ మొత్తం దీంతో సెట్ చేస్తాను. సో కొంచెం కలర్ ఇవ్వడానికి ఫేస్కి అదే బ్లష్ తీసుకొని కొంచెం ఎప్పుడైనా ఒక లైట్ హ్యాండ్ తోటి స్టార్ట్ చేయండి. చాలా ఎక్కువ ఒకటేసారి పెట్టేసుకుంటే బ్లెండ్ చేయడం కష్టం. సో జస్ట్ కొంచెం స్మాల్ కొంచెం తక్కువ తీసుకొని పెట్టుకుని ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో ఇది చాలా పిగ్మెంటెడ్, సో నెమ్మదిగా వాడుతున్నాను, తక్కువ వాడుతున్నాను నెమ్మదిగా. సో ఆ బ్రాన్జర్ షేడ్ తోటి కొంచెం చిన్న బ్రష్ తీసుకొని నోస్ కాంటూరింగ్ కూడా చేస్తాను. ఇది చేస్తే నోస్ కొంచెం థిన్గా కొంచెం స్మాల్గా అనిపిస్తుంది. సో అలా బేస్ చేసేసుకుంటే ఇప్పుడు ఎక్కడెక్కడ అయితే మరీ కొంచెం గ్లోయి అనిపించాలి అని అనుకుంటే అక్కడక్కడ ఇట్లా హైలైటర్ తీసుకోవచ్చు. ఒక హైలైటర్ తీసుకొని సో బేసికలీ హై పాయింట్స్ ఆఫ్ ద ఫేస్కి పెడితే లైట్ కొట్టినప్పుడు కరెక్ట్ ఆ పాయింట్స్ గ్లో అవుతే చూడడానికి చాలా బాగుంటుంది. సో జస్ట్ అలా కొంచెం ఒక మంచి గ్లో వస్తుంది ఫేస్కి. తర్వాత ఏదైనా ఒక మంచి సెట్టింగ్ స్ప్రే తీసుకొని ఫేస్ అంతా సెట్ చేసుకుంటే ఆల్ ద పౌడర్ ఏదైనా పౌడర్ ఉంటే అదంతా లిఫ్ట్ చేసి కొంచెం మంచి ఒక సాఫ్ట్ లైక్ నీట్ ఎఫెక్ట్ వస్తుంది. సో కొంచెం సెట్టింగ్ స్ప్రే తీసుకొని ఫేస్ అంతా స్ప్రే చేస్తే నెక్స్ట్ ఐస్ చేస్తాను. బట్ ఐస్ కంటే ముందు జస్ట్ ఒక లిప్స్టిక్ పెట్టుకుంటా బికాజ్ ఐ ఫీల్ టు పేల్. సో ఐమ్ టేకింగ్ వెట్ అండ్ వైల్డ్ ఐ లైనర్, సారీ వెట్ అండ్ వైల్డ్ లిప్ లైనర్ తీసుకున్నా. దిస్ ఇస్ షేడ్ చెస్ట్ నట్. సో అది జస్ట్ లిప్స్ లైన్ చేసుకుంటాను. దాంతో కొంచెం ఎప్పుడైనా లిప్ లైనర్ సెంటర్ వరకు తీసుకొస్తే నెక్స్ట్ లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు దాంతో బ్లెండ్ అయిపోతుంది. ఓన్లీ ఒక ఎడ్జెస్లో ఉంటే ఒక లైన్ లాగా కనిపించి చూడడానికి బాగుండదు. నెక్స్ట్ నైకా లిక్విడ్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ మద్రాస్ కాపీ, ప్రాపర్ న్యూట్ కలర్ షేడ్. ఏదైనా ఇండియన్ వేర్ ఎప్పుడైనా వేసుకుంటే ఒకవేళ డార్క్ లిప్స్టిక్ వద్దు అంటే మోస్ట్లీ ఐ యూజ్ దిస్ షేడ్ ఎస్పెషలీ రెడ్కి. కొంచెం బర్న్ ఆరెంజ్ టైప్, కొంచెం బర్న్ బ్రౌన్ బర్న్ ఆరెంజ్ టైప్ షేడ్ ఇది. సో అలా సాఫ్ట్ న్యూడ్ కలర్, ఎక్కువ బ్రైట్ కలర్ కాకుండా. బ్రైట్ కలర్ కావాలంటే బ్రైట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఐబ్రోస్ కొంచెం, నా ఐబ్రోస్ ఫుల్ ఉంటుంది కాబట్టి ఐ ఎక్కువ ఏం ఫిల్లింగ్ చేయను. ఓన్లీ స్టార్టింగ్స్లో కొంచెం గ్యాప్ ఉన్న దగ్గర ఫిల్లింగ్ చేస్తా. సో ఐఎమ్ టేకింగ్ బెనిఫిట్ ప్రిసైజ్లీ మై బ్రౌ పెన్సిల్. చాలా పాయింటెడ్ టిప్ ఉంటుంది, సో ఇట్ ఈస్ ఈజీ టు వర్క్ విత్. ఇది తీసుకొని షేడ్ నెంబర్ 6 జస్ట్ ఆ స్టార్టింగ్స్లో ఫిల్ చేసేస్తే సో జస్ట్ అలా ఫిల్ చేసేస్తా. కొంచెం ఫుల్ బ్రౌ లాగా ఉంటుంది స్టార్టింగ్లో. నెక్స్ట్ అది ఐబ్రోని కన్సీలర్తో నీట్గా క్లీన్ చేసేస్తే నీట్గా అనిపిస్తుంది బ్రౌ. ఫస్ట్ ఒక లైట్ కన్సీలర్ వాడాం కదా, అదే తీసుకొని కళ్ళ పైన పెట్టేసిన, ఎందుకంటే ఐ మేకప్ కూడా చేయాలి. సో ఐ మేకప్ ముందు దట్ విల్ ఒక ప్రైమర్ లాగా ఉంటుంది, లైక్ యు నో టు జస్ట్ అది దానిపైన కలర్ పెడితే బాగా అనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ కన్సీల్ ఐలిడ్స్, సో బ్రైట్ ఐస్ లాగా కూడా ఉంటుంది.
మళ్ళీ స్పాంజ్ తీసుకొని అది మొత్తం ఐలిడ్ పైన స్ప్రెడ్ చేసేస్తే సో ప్రాపర్ ఒక బేస్ లాగా ఉంటుంది ఇప్పుడు ఐ షాడోకి. అలా చేసేసినాక ఐ ఇట్లా సో ఇప్పుడు నేను ఐ మేకప్ ఇప్పుడు చేసే ఐ మేకప్ నేను చాలా లైక్ సూపర్ సూపర్ సాఫ్ట్ గ్లామ్ ఎప్పుడైనా ఎక్కడైనా వేసుకోవచ్చు ఈవెన్ ఆన్ అ డే టు డే బేసిస్. సో నేను ఈ హుడా బ్యూటీ రోజ్ గోల్డ్ ప్యాలెట్ వాడుతున్నా. సో ఫస్ట్ జస్ట్ ఒక ట్రాన్జిషన్కి ఒక సింపుల్ కలర్ ఈ కలర్ తీసుకొని జస్ట్ లిడ్స్కి కొంచెం ఇప్పుడు ప్లెయిన్ ఉన్నాయి కదా ఒక కొంచెం డెఫినేషన్ ఇవ్వడానికి వాడతా జస్ట్ టు యాడ్ ఒక క్రీస్ పైన. దీన్ని క్రీస్ అంటారు. సో దానికి క్రీస్కి పెడుతూ లోవర్ ల్యాష్ లైన్కి కూడా కొంచెం పెడతా అంతే. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఐ షాడో ఉంది కదా అది తీసుకొని కొంచెం వాటర్ లైన్కి ల్యాష్ లైన్కి కొంచెం క్లోజ్గా పెడతా లైక్ దిస్ ఇస్ వాటర్ లైన్ సో జస్ట్ క్లోజ్గా కొంచెం ట్యాప్ చేసి లైన్ చేస్తా. స్లోలీ ఇలా ట్యాప్ చేస్తూ అప్లై చేస్తే పిగ్మెంట్ బాగా కనిపిస్తుంది లేకపోతే అది కొంచెం డ్రాగ్ చేస్తుంటే కనిపించదు అసలు. సో అదే ఈ కొంచెం యాంగిల్ ఉంది కాబట్టి అలా కొంచెం వింగ్ కూడా నెక్స్ట్ కొంచెం ఈ షాడో అండ్ ఈ షాడో తీసుకొని ఆ ఔటర్ ఎడ్జెస్కి ఆ లైనర్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడికి అక్కడ పెట్టి బాగా బ్లెండ్ చేస్తే కొంచెం స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఐమ్ జస్ట్ టేకింగ్ దట్ అది అయిపోయాక నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ డార్క్ బ్రౌన్ ఆ బ్రౌన్ తీసుకొని మళ్ళీ సేమ్ అలాగే బ్లెండ్ చేసేస్తా అక్కడ. Like if you use oka kajal or liner pette that eyeliner will be very strong so illa chesthe like that it will give very subtle oka soft look ichi chudaniki kuda very anta heavy eye makeup unnattu undudu so anta simple anamata same aa tool idi teeskoni koncham kinda water lash lower lash degra pette adi koncham proper eye ki definition istundi. సో అంతా కొంచెం ఇప్పుడు వెరీ సాఫ్ట్ అండ్ వెరీ సటిల్ లాగా ఉంది ఐ మేకప్ అయినా అంత డ్రమాటిక్గా ఏవలేదు వెరీ సాఫ్ట్. నెక్స్ట్ కొంచెం ల్యాష్ కలర్ తీసుకొని ల్యాష్ కర్ల్ చేసిస్తే నెక్స్ట్ మస్కారాకి ద మేబిలిన్ కొలోసల్ వాల్యూమ్ మస్కారా తీసుకొని జస్ట్ కోట్ ల్యాషెస్ ప్రాపర్లీ. ఈ మస్కారా కొంచెం ల్యాషెస్ని ఇంత ఫుల్గా ఉండి ఆ లుక్ని బాగా కంప్లీట్గా ఉంటుంది. ఇంతకుముందు నేను నోస్ హైలైట్ చేసుకోవడం మర్చిపోయా. సో నోస్ కూడా హైలైట్ చేసుకొని ఇన్నర్ కార్నర్ అండ్ ఐబ్రో బోన్ కూడా హైలైట్ చేసుకుంటా. సో అలా కాన్సన్ట్రేషన్ ఆ సెంటర్లో వస్తుంది బికాజ్ అక్కడ షైనింగ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కొంచెం ఇన్నర్ కార్నర్లో సో అంత సింపుల్. నౌ నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ల్యాషెస్ సారీ నెక్స్ట్ అంత సింపుల్ నెక్స్ట్ ల్యాషెస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నాకు ల్యాషెస్ పెట్టుకోవడం ఇష్టం. సో నేను ఇవి గ్లోమియర్ ల్యాషెస్ పెట్టుకుంటున్నా ఇన్ ద స్టైల్ డివైన్. సో ల్యాషెస్ పెట్టుకొని ఐ విల్ బీ బ్యాక్. సో యా మొత్తం అవుట్ఫిట్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఐ పుట్ బొట్టు విత్ ఐ లైనర్తో బొట్టు పెట్టుకున్నా. సో యా దాట్ కంప్లీటెడ్ లుక్. మీరు రెడ్ లిప్స్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు, ముందు న్యూడ్ ఉన్నట్టుంటే న్యూడ్ పెట్టుకోవచ్చు. ఐస్ ఆర్ వెరీ సింపుల్ సో నేను రెడ్ లిప్స్టిక్ పెట్టుకున్నా. సో ఐ పుట్ ద లిప్స్టిక్ లాక్మే అబ్సల్యూట్ రేంజ్లో బ్లషింగ్ రెడ్ అనే షేడ్, వెరీ బ్యూటిఫుల్ షేడ్. సో రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోండి, ఎనీథింగ్ ఇట్స్ అప్ టు యూ. సో ఇది కంప్లీటెడ్ లుక్, వెరీ సాఫ్ట్ లుక్. ల్యాషెస్ అగైన్ మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. సో అంతే ఈరోజుకి. అండ్ ఒకవేళ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
సో అంతే ఈరోజుకి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.